అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటరావు గారు పర్టికులర్గా ఇద్దరు వాట్సాప్ వైరల్స్ ఇద్దరిని తీసుకుని వచ్చి సత్కరించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కళాకారుల్ని సత్కరించే వాళ్ళు ఎప్పుడు కలకాలం చాలా ఆనందంగా వాళ్ళ కుటుంబం కాదు కదా తరతరాలు బాగుంటారు. నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎంతో ఎంతగానో ఉంటుంది సార్ మీకు. రియలీ వెరీ మచ్ వెరీ హ్యాపీ. ఈరోజు మా బేబీ ఇటు మా ఇంకో సావిత్రి కారుణ్య ఎంత వీళ్ళిద్దరూ ఎంత వైరల్ అయిపోయారంటే మామూలుగా సింగర్గా ఆవిడే ఈవిడ ఒక చిన్న అభినయంతో ఆర్టిస్ట్గా ఎంత బోత్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ. ఇంకా మంచి ఫ్యూచర్ బాగా బ్రైట్గా పైకి వచ్చి చాలా గొప్ప వృద్ధిలోకి రావాలి. ముఖ్యంగా బేబీ గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ వాట్సాప్లో చూడగానే ఏంటి ఇది ఆవిడే పాడుతుంది ఎలాగ వచ్చింది ఈ నాలెడ్జ్ అని చాలా షాక్ అయ్యి ఉన్నాడు. ఒకసారి విని రెండోసారి మూడోసారి విన్న తర్వాత షీఈస్ రియలీ వండర్ఫుల్ టాలెంటెడ్ అంటే బై బర్త్ టాలెంటెడ్ అంటే ఇన్బిల్ట్ ఆ టాలెంట్ చూసి చాలా ఆనందం వేసి ఈవిడ ఎలాగ పట్టుకోవచ్చు అనేసి జస్ట్ అలా వేగ్గా వదిలేశాను నేను. మళ్ళీ నాకు ఇంకో 4-5 రోజుల తర్వాత ఒక వైర్ ఇంకో మెసేజ్ వచ్చింది ఆవిడ పలానా రాజమండ్రిలో ఉంటారని. రాజమండ్రి పక్కన విలేజ్ అంటే నా ఫ్రెండ్ గోవింద్ అని నా చిన్ననాటి స్నేహితుడు రాజమండ్రిలో ఉన్నాడు. వాడికి ఇమీడియట్గా ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నా సరే ఇమీడియట్గా వెళ్ళి బేబీ గారిని వెళ్ళి పట్టు ఆవిడ ఆవిడతో నాకు ఫోన్లో మాట్లాడించాను. అలా చెప్తుంటే కరెక్ట్గా ఆ టైంలో ఆవిడ HMTV ఇంటర్వ్యూ జరుగుతోంది. ఆ టీవీ వాళ్ళు అనగానే నేను నా పిలుపు రాగానే వాళ్ళు వెంటనే మైక్ తీసుకొని నాకు ఫోన్లో మాట్లాడించడం జరిగింది. ఇదంతా భగవంతుడు ఆశీస్సులు. నిజంగా ఈరోజు బేబీకి ఉన్నటువంటి ఆ పేరు ఎవరికి అటువంటి ఆ ఘన కీర్తి అనేది ఎలాగొస్తుందో ఏ టైంకి వస్తుందో ఎప్పుడు డోర్ నాక్ చేస్తుందో మనకు తెలియదు. ఇది నిజంగా బేబీ విషయంలో ఇది మన అందరూ చూస్తున్నాం. నేను ఓకే అన్న తర్వాత చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలాగ పలానా రోజు వస్తున్నారంట కదా ఒకసారి కోటి మా సురేఖ అడుగుతుంది అంటే ఆయన మిస్సెస్ చిరంజీవి గారు మిస్సెస్ గారు ఇలాగ ఆవిడ నేను చూడాలని ఆవిడ పాటలు వినాలని తప్పకుండా అన్నగారు తీసుకుని వస్తానని చిరంజీవి గారి ఇంటికి కూడా తీసుకెళ్తే ఇంకా ఆయన చిరంజీవి గారిని చూసి ఆవిడైతే మొత్తం ఎమోషన్ అయిపోయి కింద పడిపోయి ఇంకా నేను ఇక్కడే చచ్చిపోతాను నా దేవుడిని చూసే చచ్చిపోతానని అంత ఎమోషన్ అయిపోయాను పాపం తను. నిజంగా బేబీకి ఇదంతా ఒక కలలాగా ఉండొచ్చు కానీ ఆ సరస్వతి ఉందే లోపల ఆ సరస్వతికి ఎవరు వెలకట్టినటువంటి అంత హైలీ హిడెన్ టాలెంట్. ఈరోజు ఈ శారీ కూడా చిరంజీవి గారు మిస్సెస్ సురేఖ గారు ఇచ్చినటువంటి చీర అన్నమాట. బ్లౌజ్ కూడా అక్కడే కుట్టించారు. ఇది కాకుండా చిరంజీవి గారు కూడా ఒక చెక్కు 100,000 రూపాయలు అక్షరాల 100,000 రూపాయలు చెక్ ఇచ్చి ఎంతగా చాలా ఒక 1.5 అవర్ 2 అవర్స్ గడిపారు ఆవిడతో అన్ని పాటలు పాడించుకుంటూ చాలా చక్కగా. ఇది అంటే చిరంజీవి గారు కాకుండా నేను యాక్చువల్లీ రెహమాన్కి ఒక క్లిప్పింగ్ ఇవ్వని నేను మెయిల్ చేశాను ఆయనకి. ఈవిడ పంపించి నువ్వేమన్న చిన్న ఒక చిన్న క్లిప్పింగ్ ఇస్తే ఆవిడ గురించి నేను బోల్ బై బోల్ వేస్తానంటే తను అన్నాడు లేదు నేను అలా ఇవ్వకూడదు నేను కావంటే నేను FBలో పెడతానని చెప్పి FBలో తన గురించి పెట్టడం అక్కడ నుండి రెహమాన్ చెప్పింది కూడా బాగా వైరల్ అయిపోయి ఇప్పుడు ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ జానకమ్మ గారు అందరూ పిలిచి అందరూ ప్రశంసిస్తుంటే ఇది దీన్ని ఏమనాలి నాకే అర్థం కావట్లేదు. అంతే అంట ఆ సంగీతానికి ఆవిడ ఉన్నటువంటి గాత్రానికి ఆ పలికే గమకాలకి ఏ పాట పాడినా అంత చక్కగా ఉంటుంది. అది రియల్లీ గాడ్స్ గ్రేస్. అది రేపు రెహమాన్ గారు తీసుకుని వెళ్తున్నారు 5వ తారీఖు తర్వాత ఆయన ఏదో డేట్ ఇచ్చినాడు ఏ రెహమాన్ గారు కూడా తీసుకెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ పనిలోనే ఉన్నాను. మా బేబీ గారిని అన్ని మొత్తం ఎక్కడెక్కడ అంటే నేను ఇనిషియేటివ్ తీసుకున్నాను కాబట్టి ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం అన్ని ఆవిడని అన్ని దగ్గర తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు మొన్న రఘు కుంచే గారు కూడా ఒక చక్కటి సాంగ్ పాడిచ్చాడు. అంటే అదే ఫస్ట్ సాంగ్ అవుద్ది నేనే పాడిద్దాం అనుకున్నాను కానీ ఫస్ట్ రఘు పాడిచ్చాడు. కానీ ఆ సాంగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఆవిడ పాడటం కూడా చాలా అద్భుతంగా పాడింది. ఆ పాట మీరు వింటే డెఫినెట్గా ఒక్కసారి వినగానే హిట్ అయిపోతుంది ఆ సాంగ్. అంత చక్కగా పాడింది. ఆ కంపోజిషన్ కూడా రఘు చాలా బాగా చేశారు. సో నెక్స్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ నాకు పాడబోతున్నారు. ఆవిడ నాకు సెకండ్ సాంగ్ ఛాన్స్ ఇచ్చారు. ఆవిడ ఫస్ట్ సాంగ్ ఇవ్వలేదు నాకు. కానీ సెకండ్ సాంగ్ కూడా ఇందాక వినిపించాను మంచి. అది కూడా ఫోక్ విత్ మెలడీ సాంగ్ హీరోయిన్ ఓరియంటెడ్ సాంగ్ అనమాట. ఆ పాట కూడా ఆవిడతో పాడించడం జరుగుతుంది. మీరందరూ ఇలాగే ఆ బేబీని దీవిస్తూ నేను నేనే కాదు రఘు కుంచే కాదు ఇండస్ట్రీ అంతా కంపోజర్స్ అందరూ ఆవిడని దీవించి చక్కటి పాటలు పాడించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మా నా కంపోజర్స్ అంతా నా తోటి కంపోజర్స్ అందరూ కూడా ఆవిడ ఎంకరేజ్ చేయాలి. ఇంకా ఎంతో పెద్ద గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి. ఇటువంటి టాలెంట్ ఎందుకంటే ఆవిడకి ఏమీ తెలియదు. చదువుకోలేదు, సంగీతం నేర్చుకోలేదు, ఏమీ లేదు. కానీ చిన్నతనం నుండి పాడే నాలెడ్జ్ ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. అంటే
డైరెక్ట్గా వెళ్ళి కైలాస పర్వతం ఎక్కేసింది, హిమాలయస్ ఎవరెస్ట్ ఎక్కేసింది డైరెక్ట్గా. అంటే అక్కడ నుండి ఆవిడ ట్రావెల్ ఎలాగుంటుంది అనేసి నేను కూడా కొన్ని మెళకువలు ఇస్తూ ఆవిడ ఎలాగ చూసుకోవాలన్న విధంగా నేను కూడా మ్యాక్సిమం హెల్ప్ చేస్తున్నాను మీ అందరి ఆశీస్సులతోటి. ఇది ఎప్పుడు ఇలాగే ఆవిడ దీవిస్తూ, ఇంకా వాళ్లే కదా ఇంకా గీతా మాదిరి ఇంకా ఎంతోమంది మన సింగర్స్ యంగ్ టాలెంట్స్ అందరూ బ్రహ్మాండంగా వచ్చారు వాళ్ళు కూడా, ఈవిడ కూడా మంచి స్థాయికి రావాలని. ఆల్రెడీ దుబాయ్ నుండి పిలుపు వచ్చేసింది, నెక్స్ట్ అమెరికా షోస్ కూడా రెడీ అయిపోతుంది ఆవిడ. ఆ లెవెల్కి అందరూ ఆవిడ ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరూ ఆశీస్సులతోటి నాకు ఈ అవకాశం కల్పించిన భగవంతుడికి నాకు ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇది ఆల్ ఆఫ్ ద సడన్, ఇది నేను అనుకోలేదు ఇంత ఇంత వైరల్ అయిపోయి ఈ స్థాయి అయిపోతుందని. ఈరోజు చూస్తుంటే ఆయన సత్కారం చూసి నాకు ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఎంత ఎన్ని శారీస్ పెట్టి 100,000 రూపాయలు ఎంత ఎంత అమౌంట్ అది 11,111 రూపాయలు అంత అమౌంట్ క్యాష్ ఇవ్వటం ఇదంతా కానీ అందరూ ఇచ్చారు, చాలామంది ఇచ్చారు కానీ ఇది అందరూ చూస్తున్న ప్రేక్షకులకి ఎంతో ఆనందం కల్పిస్తుంది. మీరు కూడా ఇవ్వాలనుకుంటే తప్పకుండా బేబీ గారికి మీరు చేయొచ్చు, ఆ ఏర్పాటు కూడా మీకు చేస్తాం తప్పకుండా, మీరు అందరూ హెల్ప్ చేయాలి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు చక్కటి అవకాశం కల్పించింది. మరొకసారి మా వెంకటేశ్వర గారికి, వెంకటరావు గారికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ. గొప్ప సంగీత దర్శకులు మరి యువతరాన్ని ఎంతో ఉర్రుతులోకి ఇచ్చి, ఎంతో పెద్ద పెద్ద హీరోలందరూ కూడా గొప్ప గొప్ప హిట్స్ ఇచ్చి, ఒక మహనీయుడైన వారి కడుపున జన్మించి, సాలు రాజశేఖర్ గారి కడుపున జన్మించి సంగీతానికి ఎంతో సేవ చేసి ఎంతోమంది యువకుల్ని ఎంతోమంది ప్రజల్ని ఉల్లాసపరిచి ఉత్సాహపరిచిన గొప్ప వ్యక్తి కోటి గారు. వారు ఈ రోజున ఒక గొప్ప నిగూఢంగా ఉన్న ఒక టాలెంట్ని గుర్తించి, బేబీ గారు అనే టాలెంట్ని గుర్తించి సభ్య సమాజానికి వారి ద్వారా పరిచయం అవటం చాలా ముదావహం, చాలా గర్విస్తూ ఉన్నా నేను. ఎందుకంటే ఒక టాలెంట్ని ఈ రోజుల్లో ఎవరు వెలుగు తీసుకురావాలన్నా కూడా ఎంతో వయప్రయాసలు ఉంటాయి. ఆ వయప్రయాసలు కూడా ఆయన ఓర్చి, ఆయన కాలాన్ని వెచ్చించి, ఆమెని తయారు చేస్తూ, ఆమెని ఒక సంగీత ఒక మంచి ఒక గాయనీమణిగా తయారు చేయాలని కృషి చేస్తూ, ఆమెను మంచి సంగీతమైన ప్రియులందరూ మాలాంటి వాళ్ళందరికీ పరిచయం చేసి, ఇంకా తెలుసుకొని వాళ్ళకి ఇంకా చేరువ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న కోటి గారి కృషిని మనస్ఫూర్తిగా నేను వారిని నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి గీతా మాధురి గారు రావటం, ప్రముఖ గాయనీమణి, అలాగే చాలామంది మధు సింగర్ రావటం, మన రెడ్డి గారు రావటం, మరి అలాగే ఇంకో గొప్ప హిడెన్ టాలెంట్ కారుణ్య. మరి అందరూ చూసే ఉంటారు కారుణ్యని, చుక్కల తోటలనే పాటతో అందరికీ పరిచయం అయ్యి అందరి మన్ననలు పొందిన ఒక హీరోయిన్గా చేస్తూ ఉన్నారు ఆమె. తనకు కూడా మనస్ఫూర్తిగా మంచి భవిష్యత్తు రావాలని, తను మంచి ఉన్నత శిఖరాలు ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే బేబీ గారు కూడా మంచి ఉన్నత శిఖరాలు ఎదిగి మరి కోటి గారి శిష్యరికంలో మంచి పేరు తెచ్చుకొని వారి పేరుకు తగ్గట్టుగానే వారి కృషికి తగ్గట్టుగా మీరు ఆయన బాటలు నడిచి మా అందరికీ గర్వం ఉండేలాగా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఆ భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోటి గారికి మరొకసారి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, రంగంపేట మండలం ఒడిసిలేరండి. నేను ఆ పాట పాడతానని అసలు అనుకోలేదేమోనండి. అలా పాడతానని నేను ఆ పాట అంత వైరల్గా మారుతుందని నేను పాడలేదండి. నేను బట్టలు ఉతికిన తర్వాత మా పక్కింటికి నేను బకెట్ పట్టుకుని వెళ్ళానండి. అమ్మాయి నాకు తెలియకుండానే ఈ పాట తీయడం, నేను ఆ నేను కూర్చుని అలసిపోయి అలా కూర్చుని ఉన్నానండి. ఓ పాట పాడక్క, నువ్వు సినిమా పాటలు బాగా పాడతావని తెలిసిందో పాట పాడని అమ్మాయి అడిగిందండి నన్ను. నేను కూర్చుని అలా అవలేలుగా మామూలుగా ఏదో అనుకోని రీతిగా పాడేశానండి. పాడితే అమ్మాయి వేరే వాళ్ళకి ఈ పాట చాలా బాగుంది చూడు వినని వేరే ఇంకొక అబ్బాయికి వేయడం, అబ్బాయి ఆ పాట వినడం, పాట అలా వేరే అలా అనుకుంటూ అలా అనుకుంటూ వెళ్ళిపోయిందంటండి. అది నాకు అసలు తెలియదండి. నేను ఎక్కడో హాస్పిటల్లో ఉన్నానండి, మా బాబుకి మా పాపకి బాబు అండి హాస్పిటల్లో ఉన్నానండి. హాస్పిటల్లో ఉంటుండగా నాకు ఈ కబురు వచ్చిందండి, మీ పాట వైరల్గా అవుతుంది నీకేమైనా తెలుస్తుందని అడిగారండి నన్ను. నాకేం తెలియదు అమ్మ ఎదుటి వైరల్ అవడం నాకేం తెలుసు అండి. బాబమ్మ అవునమ్మా అవునమ్మా, మీ అందరి సెలవు వల్ల నేను హైదరాబాద్కి. సార్ నన్ను ఫోన్లో ఫస్ట్ని ఒక ఛానల్ ద్వారాగా నాతో మాట్లాడడం, నువ్వు బోల్ బేబీ బోల్లో పాడమ్మా పాట నేను ఛాన్స్ ఇస్తానన్నారండి. అది ఛాన్స్ కాకుండా ఇంతలాగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద సింగర్స్తో నేను నిలబడే స్థాయికి నన్ను సార్ ఇలా నిలబెట్టి నన్ను మాట్లాడిస్తున్నారంటే ఇదంతా దేవుని కృప, మీ పెద్దలందరి దయ. చిన్న అమ్మాయి అయినా ముందు నువ్వు నీ దయ. నాకు కొన్ని మాటలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నేర్చుకున్నాను అనుకుంటున్నానండి. తర్వాత ఇంక మీ పెద్దలందరికీ నా ధన్యవాదాలండి. ఇంత ఆదరించి నన్ను మీలో ఒక్కరిని చేసుకున్నారండి. హైదరాబాద్ అంటే భయం భయం అన్నారండి. మా
మా ఊళ్ళో పల్లెటూరు నుంచి వెళ్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి, అందరు అలా ఉండరు, మంచిగా ఉండరు, అది పట్టణంలో అందరూ లెక్క చేయని స్థితిలో ఉంటారు అన్నట్టు మాట్లాడారండి. అందరూ దేవుళ్ళు దేవతల్లాగే కనిపిస్తున్నారు నిజంగా. నిజంగా అండి, నిజమండి, నిజమండి. పల్లెటూరు అవునండి, అసలు నా బండి, నా బండి, నేను అక్కడి నుంచి రావడం రావడం అండి, భయం భయంగా గుండె చేతుల్లో పెట్టుకుని వచ్చానండి. సిటీ అంటే అసలు ఎప్పుడు రంగంపేట రాజమండ్రి తప్పితే ఎక్కడెక్కడికి వెళ్ళలేదమ్మా నేను. మరి సార్ నన్ను ఇలాగ రమ్మని, హైదరాబాద్ రమ్మని క్షణక్షణం ఫోన్ చేస్తూ మమ్మల్ని పలానా చోటను దిగాలి, పలానా చోటను ఉండాలని, రూమ్లో దిగేదాకా నా గుండె నా చేతుల్లోనే ఉందమ్మా, భయపడుతూ ఉన్నానమ్మా, నువ్వు భయపడొద్దని నువ్వు సార్ తీసుకెళ్ళి నేర్పించేదాకా కూడా నేను అనుక్షణం భయపడుతూనే ఉన్నానమ్మా. నాకు పూర్తి మంచి ఒక అవగాహన నాకు కల్పించి ఇలా పాడాలి అలా పాడాలని ఇద్దరు ముగ్గురు పిల్లల్ని నాకు నేర్పించే పిల్లల్నిచ్చి రాని పదాలు చెప్తూ నాకు ఈ 4 రోజులు వచ్చి నుంచి మంచి ట్రైనింగ్ ఇస్తూ సార్ నాకు చాలా తండ్రి, దేవుడు, అన్న, అన్ని రకాల్లో కోటి సార్ గారు నాకు ఫస్ట్. ఆయన పాట నేను వదిలిపెట్టినని, నేను పాడతానో పాడలేనో వస్తాదో రాదో నాకు తెలియదు కానీ అమ్మా, మీ అందరినీ కలిసి సార్ నడిపించే బాటలో నడుస్తూ నాకు మంచి వస్తే తీసుకుంటాను, లేదనుకుంటే మా ఊరు నేను వెళ్ళిపోతానమ్మా. మీ అందరి దీవెనలు నాతో ఉండాలని అమ్మ, మీ అందరిని పెద్దల్ని చిన్నల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. వెంకటరమణ గారు, ఎమ్మెల్యే గారు నిన్ను కలవాలంటున్నారు, మీకు డబ్బులు అమౌంట్ చాలా ఎక్కువ వేసారైనా అంటే నాకు అసలు ఇది అంత డబ్బు నాకే, నేను చేశాను అనేసి ఆశ్చర్యపోయానమ్మా. అంత కళా అభిమానులు ఉంటారని, నా ఒక్క పాటతో ఇంత అంతమంది ప్రేమించే వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారని సార్ ద్వారాగా, మహానుభావుల ద్వారాగా తెలిసిందమ్మా. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను, మాట్లాడలేదు. చాలా సంతోషం అండి, ఈ మనసులో పెద్ద పెద్దగా పెట్టుకున్నారు నన్ను అంతే. నేనైతే చిన్నదాన్నేను, మట్టిలోంచి వచ్చానమ్మా, పొలం పని చేశాను, నాకు వచ్చిన అన్ని పనులు చేసుకుని బతికానమ్మా, కూలి పని చేసుకునేదాన్నే, కూలి పని చేసుకున్నాను, ఇక్కడికి వచ్చాను. మీ అందరు ఆదర అభిమానం ద్వారా నన్ను మీ హక్కును చేర్చుకుని మంచిగా చూస్తారని నన్ను నేను ఇదే వేడుకుంటున్నానమ్మా. ఈరోజు ఇంత గ్లామర్గా కనిపిస్తుందంటే మనకి వాట్సాప్లో ఎలా కనపడింది ఈరోజు ఇంత గ్లామర్ కనిపిస్తుందంటే చెప్పండి. కాదండి, మిర్రర్ కంపెనీ విజయలక్ష్మి గారు నాకు పట్టు చీరలో 30,000 ఎట్టి 2 చీరలు కొన్నారమ్మా, 25,000 క్యాష్ ఇచ్చి ఖర్చు పెట్టుకోమని 25,000 క్యాష్ ఇచ్చారమ్మా. నా జుట్టు అయితే ఇది కాదమ్మా, ఇలా అలా ఉంగరాల తల్లా ఉంటుంది, ఇలా మార్చి ఇంత వేసి ఈ బొట్టు పెట్టి ఇలా చేసింది ఆమెనమ్మా. ఆ తల్లికి ధన్యవాదాలమ్మా. కూతురు నన్ను ఒక అక్కలాగా ఆమె ఆదరించి క్షణం ఫోన్ చేస్తుందమ్మా, అక్కడ రూమ్లో ఉంటుండగా నీకు భయం లేదు, నేనున్నాను, నాకు ఫోన్ చేయి, ఒక్కదాని ఉన్నా పర్లేదు, కోటిసారి ఉన్నారు లేకపోతే నాకు ఫోన్ చేయి అని క్షణం ఆమె నాకు ఫోన్ చేస్తుందమ్మా. కారు ఇచ్చి బయటకు తీసుకెళ్ళడానికి కూడా కారు ఏర్పాటు చేశారమ్మా, అందరూ ఆదరిస్తున్నారు, నిజంగా దేవతలమ్మా, హైదరాబాద్లో దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారమ్మా, చాలా సంతోషం అమ్మా.